ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, అలాగే మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అదేంటంటే స్కిన్ గ్లోయింగ్ గురించి. స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, నీట్గా, అందంగా, ఒక్క పింపుల్ కూడా లేకుండా, ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా అయ్యే ఒక టెక్నిక్ చెప్పబోతున్నాను. అదేంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం నల్లగా, ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా అయ్యే ఒక టెక్నిక్ ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఫస్ట్ వచ్చేసి దేనితో ఆ టెక్నిక్ అంటే పెరుగు అండి, కర్డ్. కర్డ్తో ఈ టెక్నిక్ ఎంత నల్లగా ఉన్నా సరే చాలా తెల్లగా అవుతారు. ముందుగా 2 స్పూన్స్ నేను పెరుగు తీసుకున్నాను. ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ క్లెన్జింగ్ అనేది నేను చేసుకొని చూపిస్తాను. ఈ ప్యాక్ అనేది వేసుకునే ముందు మొత్తం నీట్గా ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్నాక ఈ ప్యాక్ అనేది వేసుకోండి. ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలి. స్టెప్ 1 అనేది క్లెన్జింగ్. ఇలా ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది కాబట్టి మొహం పై ఉన్న డార్క్నెస్ని పోగొట్టేస్తుంది, అంతేకాకుండా నలుపుని మొత్తం తొలగించేస్తుంది. తెల్లగా అయ్యే విధంగా ఈ పెరుగు అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇలా మెల్లగా మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అలా మసాజ్ చేసుకోండి. చూసారు కదా, బాగా మసాజ్ చేసుకోండి. అయిపోయింది కదా ఫ్రెండ్స్ క్లెన్సింగ్ అనేది. ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు. చూడండి, నేను మీ ముందే తుడుచుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. స్క్రబ్లో 1 స్పూన్ పెరుగు యాడ్ చేసుకోండి ఫస్ట్. సెకండ్ వచ్చేసి 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్క్రబ్ చేసుకోండి. ఇలా మొత్తం బాగా మసాజ్ చేసుకుంటూ స్క్రబ్ చేసుకోండి. వీటిలో మనం షుగర్ వేసాం కాబట్టి షుగర్ అనేది చాలామందికి స్కిన్ అనేది స్కిన్ మీద రంధ్రాల హోల్స్లా ఉంటుంది. షుగర్ అనేది వాటిని క్లోజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది, వాటిని రిమూవ్ చేసి నార్మల్ స్కిన్ చేస్తుంది. ఇలా మెల్లగా మసాజ్ చేసుకోండి. స్క్రబ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టెప్ 3 నేను ఏంటో చెప్తాను. ఇప్పుడు ఇది వాడడం వల్ల స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, చాలా అందంగా, చాలా కాంతివంతంగా మారుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, స్కిన్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. దీన్ని ఇప్పుడు నేను మీ ముందే ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం నీట్గా తుడిచేసుకోండి. ఇప్పుడు స్టెప్ 3 ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నమాట. స్టెప్ 3 అంటే
1 స్పూన్ కర్డ్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకోండి. గోధుమ పిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి పేస్ట్ అనేది ఏ విధంగా వస్తుంది, నేను అప్లై చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకోండి మీరు. ఇలా బాగా మసాజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ స్క్రబ్ అనేది ఒక 5 నిమిషాలు ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. ఇలా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు మాయిశ్చరైజర్ అనేది రాసుకోవాలి. ఇలా బాగా మసాజ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్లో ఇది ఆరిపోతుంది కాబట్టి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకుంటాను. చూడండి మీ ముందే నేను లైవ్ డెమో చూపిస్తున్నాను. స్కిన్ ఎంత సాఫ్ట్గా ఎంత నీట్గా ఎంత క్లియర్గా ఉంటుందో మీకే తెలుస్తుంది. మనం ఎటువంటి బయట క్రీమ్స్ ఏమీ వాడలేదు, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం తయారు చేసుకున్నాం, కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు. అండి స్కిన్ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత గ్లోయింగ్గా ఎంత నీట్గా ఉందో, ఇలాంటి స్కిన్ మీకు కావాలి అనుకుంటే అంటే ఈ టిప్ని మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినాక రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజ్ చేసుకోవాలి. సరిగ్గా పోలేనట్టుంది. ఫ్రెండ్స్ ఆలోవెరా జెల్తో మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆలోవెరా జెల్ లేకపోతే కనుక హనీతో మాయిశ్చరైజ్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఆలోవెరా జెల్ ఉపయోగిస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ ఆలోవెరా జెల్ ఉన్నా పర్వాలేదు, దాన్నైనా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇలా బాగా మసాజ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఒక ఫేస్ వాష్ని ఫేషియల్స్ని మొత్తాన్ని కూడా మనం తయారు చేసుకున్నాం. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు, చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసినాక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ బ్యూటీ టిప్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.